పన్నీర్ నగిసి కోఫ్తా తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి ఉడకబెట్టిన రాజ్మా నానబెట్టిన సోయా వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉప్పు గరం మసాలా కారం పొడి తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన పుదీనా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో తురిమిన పన్నీర్ చీజ్ ఒక టీ స్పూన్ పెరుగు వేసి కలుపుకొని మూడు భాగాలుగా చేసుకోవాలి తర్వాత ఒక దాంట్లో సాఫ్రాన్ కలర్ వేసి కలిపి తర్వాత పన్నీర్ చీజ్ ఉండని తీసుకొని చిన్నగా చేసుకొని అందులో ఉండని పెట్టి మూసివేయాలి తర్వాత సోయా రాజ్మా మిశ్రమాన్ని తీసుకొని కొంచెం వెడల్పుగా చేసి అందులో ఇంతకుముందు చేసుకున్న దాన్ని పెట్టి మూసేసి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ నగ్సీ కోఫ్తా రెడీ అండి